హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్తో మీకు మంచి రెసిపీ చూపిపోతున్నానండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి ఇది. ఇది మనం రైస్లోకి చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా ఎగ్ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీకి చాలా కొన్ని వస్తువులతోనే ఇంట్లో ఉండితేనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా 4 గుడ్లని ఈ విధంగా తీసుకోవాలి, పక్కన పెట్టుకుని. ఇప్పుడు మనం సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లి కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిని ఈ విధంగా ఫ్రెష్ చేసి పెట్టుకోండి. ఫ్రెష్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1/2 స్పూన్ ఆవాలు. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం ఫ్రెష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అందులో వేసుకోవాలి. అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని కొద్దిసేపు బాగా నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మనం వేసుకున్న పౌడర్లన్నీ బాగా ఫ్రై అవుతాయి నూనెలో. ఇప్పుడు ఇందులో మనము 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ని బాగా ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలో మనకి కూరకు సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుని మనం ఒక పక్కకే వేసుకోవాలి. కూర అంతా యాడ్ చేసుకోకుండా గుడ్డు పగలు కొట్టి ఒక పక్క చూపించిన విధంగా పోసుకోండి. ఇప్పుడు అదే మాదిరిగా ఇంకో గుడ్డుని కూడా వేసుకున్నాను. ఒక్కో పక్క ఒక్కో గుడ్డు వేసుకోవాలి. 4 పక్కల 4 గుడ్లని పగలు కొట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం గెరితో కలపెట్టుకుంటా అలాగనే ప్లేట్ ఉంచి సిమ్లో పెట్టుకోండి. కొద్దిసేపు తర్వాత తీసి చూస్తే మనకి కూర ఈ విధంగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కో గుడ్డుని ఈ విధంగా తిప్పి మళ్ళీ నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ బాగా ఉడికిపోతుంది. చూసారుగా ఈ విధంగా ఒక్కో గుడ్డుని మనం ఎక్కడైతే వేసుకున్నామో అక్కడి నుంచి గ్రేట్తో ఈ విధంగా తిప్పి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ.